అధ్యక్ష ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ విభజన మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. ఈ అణగారిన వర్గాలు మరి తరతరాలుగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అసమానతలు అలాగే అవమానాలకు గురయ్యి ఈరోజు వరకు కూడా ఇంకా వివక్ష ఎంత దారుణంగా కొనసాగుతుందో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీలు ఏ రకంగా అవమానాలకు గురయ్యారో సాధారణంగా మన సభ సాక్షిగా చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నిజంగా రాజ్యాంగంలో 238వ సెక్షను ఆర్టికల్ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజున ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ యొక్క సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ కమిషనే కాదు ఎన్నో మన రాయితీలు కల్పిస్తే ఈ రాష్ట్రంలో ఆ రాయితీలన్నీ కూడా నిజంగా మరి స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తితో అమలు చేసినటువంటి మహానాయకుడు మొట్టమొదట దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని ఈ రోజున నేను మరి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందేస్తే నేను 3 అడుగులు ఇంకా నేను ముందుకెళ్తానని చెప్పి ఈ రోజున ఈ అణగారిన వర్గాల కోసం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అద్భుతమైనటువంటి మరి ఎన్నో నిర్ణయాలు ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ఆ రోజున దివంగత నేత పేద వర్గాల కోసం రచ్చబండకెళ్ళి ఆయన మరణిస్తే ఈరోజు మన యొక్క జననేత అయినటువంటి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మన పేద వర్గాల కోసం బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసమే నిజంగా జీవిస్తారనటంలో ఏ మాత్రం కూడా సందేహం లేదని చెప్పి సభ సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు 31వ తారీఖున మరి మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా పేద వర్గాల కోసమే. ఈ రోజున మీరు ఈ రోజున పెన్షన్లు తీయండి, లేకపోతే అమ్మఒడి తీయండి, రైతు భరోసా తీయండి, లేకపోతే ఇంకా ఏ కార్యక్రమం చేపట్టినా ఈ కార్యక్రమాలన్నీ కూడా పేద వర్గాల కోసమే అని చెప్పి నేను గర్వంగా సభ సాక్షిగా చెప్పదలుచుకున్నాను. ఇకపోతే నేను ఒక గొప్ప విషయం కూడా ఈ సందర్భంలో మా ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలి. 2018లో మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద మరి అరెస్ట్ చేయకర్లేదని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఆ రోజు వారు ఆర్డర్ ఇస్తే అది చాలా అన్యాయం. అది ఆ రకంగా జరిగితే ఈ పేద వర్గాలకి దళితులకి ఎస్టీలకి న్యాయం జరగదని చెప్పి ఆ రోజు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక లేఖ ఆ రోజు మోడీ గారికి రాసి మళ్ళీ నేషనల్ లెవెల్లో దాన్ని లాబింగ్ చేసి మళ్ళీ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పినటువంటి మహానాయకుడు మా యొక్క నిజమైనటువంటి దేశోద్ధారకుడు మా యొక్క దళితులకి పేద వర్గాలకి అని చెప్పి సభాపూర్వకంగా నేనైతే మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్రంలో నిజంగా 5 సంవత్సరాలు లాస్ట్ 5 ఇయర్స్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్క అవమానం కాదు, వెస్ట్ గోదావరిలో గర్వపరు తీయండి, లేకపోతే విశాఖపట్నంలో జరుపుతుల పాలన చూడండి, లేకపోతే ఉద్యోగులు ఆ రోజున ఈ యొక్క చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల్ని ఒక చిన్న ఒక పురుగులు లేకపోతే సేవల్లాగా చూసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈ రోజున వారికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున వచ్చింది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఈ రోజున ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కమిషన్ వల్ల ఇంకా ఈ యొక్క విభజన వల్ల ఎస్సీ ఎస్టీలకి స్పీడీ జస్టిస్ వారికి, ఎందుకంటే డిలేడ్ ది జస్టిస్ అండ్ డినైడ్ ది జస్టిస్ అన్నారు. అదే రకంగా ఈరోజు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఈ కానీ విడదీసి వారికి కావాల్సినటువంటి మరి కమిషన్ చైర్మన్ని కానీ మనం సపరేట్గా మనం కానీ వేసినట్లయితే ఖచ్చితంగా
ఈ రోజున మన రాష్ట్రంలో మరి ఉన్నటువంటి ఎంతో మంది ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకి లాభం చేకూరేటువంటి విధంగా ఈ బిల్లు ఎంతగానో ఉపయోగపడుతుంది అనటంలో ఏ రకంగా సందేహం లేదు. మరి ఈ రోజున ఎస్సీస్లో కూడా ఇంకా బాగా వెనుకబడినటువంటి ఎన్నో కుటుంబాలు ఎన్నో ఉపకులాల కోసం మా గౌరవ ముఖ్యమంత్రి మాల కార్పొరేషన్ అని అలాగే మాదీ కార్పొరేషన్ అని రెల్లి కార్పొరేషన్ అని ఇవ్వటం కూడా రాష్ట్ర చరిత్రలో నిజంగా ఒక సువర్ణాధ్యాయంగా నేను సభసాక్షిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి ఈ రకంగా ముఖ్యంగా నిజమైనటువంటి మరి ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఉద్దేశంతో అయితే ఆ రోజు రాజ్యాంగంలో ఈ యొక్క ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా అక్కడ కలగజేశారో దానికన్నా ఎక్కువగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా యొక్క ఈ యొక్క అన్నగారిని వర్గాలకి చేస్తున్నటువంటి పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు. నేను ఒకే ఒక్క విషయం ఈ యొక్క సభ దృష్టి తీసుకురాదలుచుకున్నాను. ఈ రోజున ఏసీబి కోర్ట్ అనేది స్టేట్ సబ్జెక్టు, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది సెంట్రల్ సబ్జెక్టు. సెంట్రల్ సబ్జెక్టు ఉన్నటువంటి దాన్ని ఈ పోలీసు వర్గాలు ఇంకా ఈరోజు కూడా అరెస్ట్ చేయకోకుండా ఎన్నో కేసుల్లో వారు దావుడు మూతలు చేస్తున్నారు. నేను ఒకటే ఈ సభసాక్షిగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్సీ ఎస్టీ ఈ యొక్క అట్రాసిటీస్ యాక్ట్ను కూడా కట్టుదిట్టంగా అమలు చేసి ఎవరైతే తమరు ఈ రోజున ప్రపంచం అంతా ఈ రోజున మీకు నీరాజనాలు పడుతున్నటువంటి ఈ యొక్క మరి దిశ యాక్ట్, ఆ దిశ యాక్ట్ ఏ రకంగా తమరు మరి అమలు పరుస్తున్నారో అదే రకంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా అంత పగడబందీగా అమలు చేసి ఈ యొక్క రాష్ట్రంలో అణగారినటువంటి వర్గాలు అనాదిగా సుమారు 2500 సంవత్సరాల నుంచి అనాదిగా ఈ యొక్క వర్గాలు వివక్ష గురవుతున్నటువంటి సందర్భంలో మీరు ప్రపంచంలోనే ఈ రాష్ట్ర చరిత్రలోనే చిరస్థాయిగా మీరు నిలుస్తారని ఈ పేద వర్గాల గుండెల్లో మనసుల్లో మీరు చిరస్థాయిగా ఉంటారని నేను భావిస్తూ ఈరోజు మరి సోషల్ వెల్ఫేర్ ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని నేను మనస్ఫూర్తిగా నేను కూడా సమర్థిస్తున్నానని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.